రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యదొ పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రంను ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యదొ ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఆయన అన్నారు. రైతు ఎట్టి పరిస్థితుల్లో నష్టపోవొద్దనే ఆలోచనతోని వ్యాపార సహకార బ్యాంకుల ద్వారా అదే రకంగా ఐకేపీ సెంటర్ల ద్వారా వచ్చిన పంటని వెంటనే కొనాలనే ఉద్దేశంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మొదలుపెట్టడం జరిగింది. ఆ క్రమంలోనే ఈ రోజు చిలుకూరు మండలంలో చిలుకూరు మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకున్నాం. రైతులు మోసపోకుండా ఉండాలంటే మాయచర పేరు మీద తాలు పేరు మీద మిల్లర్ల దగ్గర మోసపోకుండా ఉండడానికి ఆరబెట్టిన ధాన్యాన్ని మరి ఇక్కడికి కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే దానివల్ల రైతులకు కూడా ప్రయోజనం ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా ఏదో తొందరపాటుతోని మాయచర పేరు మీద తాలు పేరు మీద అన్యాయానికి అవినీతికి పాల్పడుతున్న రైస్ మిల్లర్ల చేతులను బలిగా అవద్దని చెప్పేసి కోరుతున్నాను. అదే క్రమంలో రేపు రానున్న వేసవి పంటకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం రైతాంగానికి రాష్ట్రవ్యాప్తంగా ఒక సూచన చేస్తా ఉంది. ప్రత్యామ్నాయ పంటలు వేసుకోండి. కేంద్ర ప్రభుత్వం కొనడానికి సంసిద్ధంగా లేదు, సుముఖంగా లేదు. కాబట్టి మనం ధాన్యం పండిస్తే రేపు భవిష్యత్తులో కేంద్రం కొనుగోలు చేయకపోతే ఆ భారం ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో రైతులకి ఒక సలహాని సూచనని గత వారం రోజులుగా ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మీద వివక్ష చూపించి పంజాబ్లో ఏ రకంగానైతే ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ ఉన్నారో, బియ్యాన్ని కొనుగోలు చేస్తూ ఉన్నారో, అదే రకంగా తెలంగాణ వ్యాప్తంగా పండిన పంటని ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం ఆ విషయాన్ని విస్మరించి కక్ష సాధింపు చర్యలో భాగంగా ముందస్తుగానే మీ దగ్గర నుంచి మీ ధాన్యం బియ్యం రెండు కొనుగోలు చేయమని చెప్పేసి అధికారుల దగ్గర నుంచి ముందస్తుగానే సంతకాలు తీసుకోవడం జరిగింది. ఇది ఒక కుట్రపూరితమైన చర్యగా భావిస్తూ రైతు చట్టాలని దేశవ్యాప్తంగా ప్రైవేటు పరం చేయడానికి అంబానీ ఆదానికి వశపరచేటందుకు ఏ రకంగానైతే చట్టాలు తీసుకొచ్చారో దానివల్ల జరగబోయే నష్టాల గురించి రైతులు ఈరోజు దేశవ్యాప్తంగా ఏ రకంగానైతే ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. దాంట్లో భాగంగానే మరొక కుట్ర ఈరోజు తెలంగాణ రైతాంగాన్ని దెబ్బతీయటానికి ఇక్కడ పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. ఎట్టి పరిస్థితులలో ఒక ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికో ప్రభుత్వం మీద కక్షలు సాధించుకోవడానికో రైతుల్ని బలిపెట్టడం అనేది కేంద్ర ప్రభుత్వానికి తగిన చర్య కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం వెంటనే యాసంగి పంటకు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, రైతులు యాసంగి పంట రాష్ట్ర వ్యాప్తంగా వేసుకోవచ్చు, వచ్చిన ధాన్యాన్ని మేము కొనుగోలు చేస్తాం.